కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత సాధన అంటే ఎటువంటిదో నాకు తెలియదు. ఏం కండిషనంగా వారం వారం కట్టాలి మంగళవారం మంగళవారం అంటే సరే అని చెప్పినాను. ఆయన అది తీసుకున్న మూడేళ్ళ లోపల ఆయనకి ఏమైందో ఏమో తెలుసు సార్ మా ఆయనకి. కొంచెం హెల్త్ బాగాలేకుంటే గాయత్రమ్మ మీ అమ్మ ఉత్పత్తి చేయాలి కదా. ఒక తోట అనిపించుకోవద్దు అని చెప్పినారు సార్ మా వారు. నేను చనిపోతే ఏం చూడలేరు ఎవరు మీ బంధువులు కానీ మీ తల్లిపిల్లలు కానీ. బతకాలనే నా కోరిక ఉంది కదా సార్. ఎవరితోటి ఏం చేయనట్టు మేమున్న తర్వాత పనుల లారీలు అంటే ఎటువంటిది తెలియదు. దింపడానికి చేసుకుందాం ఓ కింద కనిపించుకుందాం అన్నట్టు మన బండి మనం సొంతంగా చేసుకొని బాగా పేరు తెప్పించుకుందాము అన్నది. గాయత్రి తొందరమా సాధన మీటింగ్ టైం అవుతుంది. గాయత్రి సార్ పెద్ద ఆయన చిన్న ఉన్నప్పుడు గుడుక బాగానే ఉండే సార్. ఇప్పుడు ఇంకా బాగా ఉండాలా నా పిల్లల్ని ఇంకా స్కూల్కి చదివించి ఓ పాపని ఇచ్చుకొని. శీను టైం అవుతుంది చూడు ఎన్ని గంటలకు లేచినావు ఏం కదా ఈ టైం అయితే కూడా పోకుండా ఉంటే ఎట్లా శీను. పెడతాడు సార్ నాకు ఆరోగ్యం బాగాలేకటి లేకలు ఏదైనా కానీ చేయాలంటే నా కొడుకు బాగా చేస్తాడు. 10 మందిలో అనిపించుకోకుండా మన కట్ట దయనరం ఉంది కట్టుకుంటాము ఏంది సార్ అని వాళ్ళని అడుగుతున్నాం. బిజినెస్ కూడా తక్కువనే ఇంకా ఫస్ట్లో 8000 తీసుకున్నాను రెండోసారి 8000 తీసుకున్నాను. మూడోసారి 11000 తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం సాధన తీసుకున్నాం కాబట్టి 3 సంవత్సరాలు అమ్మ. బీసమ్మ ఏమ్మా ఇట్లా ఇరుతామ్మా పరం బాగా జరుగుతుందా?
ప్రతి వారం ఖచ్చితంగా సెంటర్ టైంకి వస్తుంది, ఖచ్చితంగా సెంటర్ టైంకి వస్తుంది డబ్బులు కట్టు. అంటే సైకిల్లో మన మన సాధన సంస్థల్లో డబ్బులు తీసుకున్న ఆమె ఓన్గా తీసుకోయింది సార్. అది మళ్ళీ తర్వాతనే కొంచెం పైనకి వచ్చేసినాం సాధన సంస్థ కాబట్టి బాగానే ఇచ్చినారు సార్లు, మామూలని చూసి ఇచ్చలేరు కానీ బాగా ఊరికి కూతురుకో పెళ్లి చేసాం కాబట్టి పెద్ద ఆమెకి స్కూల్లో లేకుండా ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాను. నా కొడుకుండేది ఒకడు ఓ ఇంట్లో ప్లాట్ కొనబెట్టి నేను బతుకున్నా కానీ ఎంటి బ్యాంకులో గాయత్రి పేరు మీద ఇట మూడు నెలల లోపల మ్యారేజ్ చేయాలని చేయాల, బాగా ఘనంగా చేయాల. నా పిల్ల ఒక్కతే కదంగా లాస్ట్ టైమా ఉద్దేశం సార్ అంతే. నా పిల్లలు బాగుంటాయి సార్.